ఇప్పుడు ఏమన్నా రాసుకోవచ్చు ఇలా, ఓకే అర్థమవుతుందా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ ది బడ్జెట్, ఇయర్ ది కాదు. ఓకే ఇట్లానే రాసి, ఇట్లానే ఉంది కదా లాస్ట్ ఇయర్ కూడా. రైతు బంధు ఓకే 14,000 కోట్లు, రైతు బీమా ఓకే, బీమా బీమా అంటే ఏంది, రైతు బంధు అంటే పంచి పెడుతున్నావు పైసలు. ఓకే ఇది చిన్న, ఇది పక్కకు అందాం ఒక్క నిమిషం, ఇట్లా చదువు. రైతు బంధు ఓకే 14,000 కోట్లు సో పంచి పెడుతున్నావు. అలా అలా రైతు బంధు అనే బదులు ఇచ్చే బదులు మనం ఏం చేయాలి, ఐడియల్ గా ఇది గిట్టుబాటు ధర పెంచాలి, పిఆర్సీ పెంచినట్టు ఉద్యోగులకి గిట్టుబాటు ధర పెంచాలి కదా. పెంచితే వాళ్ళకి ఏమైనా లాభం ప్లస్, ఆ ధర 50 ఎకరాలు 100 ఎకరాలు 500 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు ఎందుకు ఇస్తున్నాం అనేది క్వశ్చన్ మార్క్. ఓకే రైతు బీమా అనేది అది పెద్ద విషయం కాదు, అది ఎవరు వచ్చిన కాంగ్రెస్ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఇచ్చిండ్రు. రైతు బీమా అంటే ఏంది, ఇది రైతు చనిపోతే, ఓకే రైతు చనిపోతే ఇస్తున్న ఇచ్చేది అది. ఓకే అంటే సావమని చెప్తున్నావు అన్నకు అర్థం కాదు, ఆలోచించండి. ఓకే రైతు చావు లేకుండా చేయాలంటే రైతుకు గిట్టుబాటు ధర పెంచాలి, అది ఒక్కటే మార్గం. ఓకే రైతు రుణమాఫీ ఓకే 75,000 ఇస్తున్నారు. కాంగ్రెస్ వాడు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, పావలాకే రుణాలు ఇచ్చారు వడ్డీ, ఓకే పావల వడ్డీకి. ఓకే ఆలోచించండి, అంటే వీడు చెప్పేదానికి చేసేదానికి చాలా జమీనాశ్రమ తేడా ఉంది, ప్రచారం ఎక్కువ ఉంది, ఆర్భాటాలు ఎక్కువ ఉన్నాయి తప్ప రియాలిటీ వేరుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నాయి ఇవన్నీ. ఓకే ఎన్ఎంఎన్ఎంఎన్ఎం కేసీఆర్ గాడు మన భూములను మన ఆస్తులను మనల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చినాడు, అప్పులు చేసేవాడిని నమ్మొద్దు ప్లీజ్. అదే బ్రదర్, అందుకే ఇది వాస్తవాలు చూపెడదాం ప్రజలకు అర్థం కావాలి, ఎందుకంటే వాడు పొదుగా లేస్తే అబద్దాలు చెప్తా అంటే మనం మోసపోవద్దు కదా. ఆసరా పెన్షన్లు అంటే గీత కార్మికులు, వాళ్ళు ఏం చెప్పిండు వాడు మీటింగ్ బడ్జెట్ స్పీచ్ లో, గీత కార్మికులు తర్వాత సింగిల్ ఉమెన్ తర్వాత బీడీ కార్మికులు ఇంకెవరైనా చెప్పారు, ఓకే వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ ఆసరా కింద వస్తాయి. ఓకే దానికి 11,700 ఇంచుమించు గంతనే ఉంటది ఇప్పుడు కూడా. ఓకే తర్వాత ఎస్సీ ఎస్టీల ప్రగతి నిధి 26,000 కోట్లు, మైనారిటీ అభివృద్ధి సంక్షేమం 1,500 కోట్లు, కళ్యాణ లక్ష్మి అంటే అదే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఓకే పేదవాళ్ళు, పశుపోషణ మత్స్యశాఖ అంటే చేపలు వేస్తాడు చూడు, చెర్ల చేపలు వేసేది కార్యక్రమం. ఓకే తర్వాత సాగునీటి రంగానికి 11,000 కోట్లు, ఇది లాస్ట్ ఇయర్ చెప్తున్నాను. ఓకే వెనుకబడిన వర్గాలు అంటే బీసీ సంక్షేమ నిధి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, ఈ పైసలన్నీ నిజంగా యూజ్ అయినాయా, వాటితోటి ప్రజల లోపల మార్పు వచ్చిందా అనేది డిస్కషన్ జరగాలి. ఓకే అర్థమైందా? సో అప్పుడేమన్నా వాళ్ళ చిత్తశుద్ధి బయటపడుతుంది కదా. తర్వాత మున్సిపల్ శాఖ 14,800 కోట్లు, ఓకే పాఠశాల విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ నిరక్షరాస్యత నిర్మూలన అయిందా, నిరక్షరాస్యత నిర్మూలన, వైద్య రంగం వీటిలో అందంగా ఆడ కాగితం మీద ఏం రాసుకుంటేంది, పెన్ను మన చేయలుంది, కాగితం మన చేయలుంది, అవి రియల్ గా ఇంప్లిమెంటేషన్ జరిగినాయా, లాస్ట్ ఇయర్ చెప్పినాయి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి అనేది డిస్కషన్ జరగాలి, కేంద్రమైనా రాష్ట్రమైనా ఆలోచించండి. లేకపోతే ఏమన్నా రాసుకుంటా అందంగా, ఒక సినిమా అంటే ఒక అబద్దాలలో బతకాలి, ఒక ఫిక్షన్ లో బతకాలి అంటే సినిమా చూడాలి, సినిమా చూపెడుతున్నారు. గృహ నిర్మాణం సో ఎన్ని 11,000 కోట్లతోటి ఎన్ని కట్టిండు వాడే, వాడు అఫీషియల్ గా లెక్కలు ఎన్ని చెప్పాడు, 172,000 ఇళ్ళు అన్నాడు, అందులో 72,000 కంప్లీట్ అయినాయి, ఇంకా నిర్మాణంలో ఉన్నాయి ఇంకా నడుస్తున్నాయి అని చెప్తాడు, అంటే అన్ని అబద్దాలు చెప్తారు గట్లా. తర్వాత పర్యావరణ అటవీ శాఖ పోలీస్ శాఖ రోడ్లు రవాణా రోడ్లు ఇట్లా అందంగా ఇట్లా అన్ని చూపెడుతున్నారు. ఓకే ఇంకా చూద్దాం, ఇది లాస్ట్ ఇయర్ ఇది కూడా. ఓకే సో ఇది కూడా వెరీ సిమిలర్ ఉంది, ఓకే ఇంతకుముందు చూపెట్టింది. తర్వాత అంతేగా ఇవన్నీ సిమిలర్ ఉన్నాయి సేమ్. అరే ఒక్క నిమిషం సతాయిస్తుంది, కమాన్
స్టక్ అయింది, స్టక్ కాలే కానీ అది అది కామెంట్స్ ఉండే వరకు నాకు చేస్తలేదు టెక్నాలజీ. సో కానీ అఫీషియల్గా ఇట్లాంటి డాక్యుమెంట్ కరెక్ట్ పనికి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది ఉన్నది చూసారా, ఇది ఇది ఇదేంది, ఇది యాక్చువల్స్ ఉన్నాయి చూసినా, 2019-20 మధ్యలో యాక్చువల్స్. యాక్చువల్స్ అంటే అది కరెక్ట్ నంబర్స్. ఓకే, ఇక్కడ 2020-21 బడ్జెట్లో చెప్పిన ఇవి. ఓకే, రివైజ్డ్ లో తేడా ఉంది చూసారా. సో అంటే యాక్చువల్ నంబర్స్ ఇంకా తేడా ఉంటుంది, అర్థమైందా మీకు? మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, April 1st నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1st నుంచి డిసెంబర్ ఎండింగ్ దాకా ఉంటే దాని క్యాలెండర్ ఇయర్ అంటారు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ క్రమంలో ఫిస్కల్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అన్నా ఫిస్కల్ ఇయర్ అన్నా ఒకటి, అది April 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాక్చువల్ ఇప్పుడు బడ్జెట్ లో 44,000 కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం. ఓకే, అంతకుముందు 2019-20 సంవత్సరంలో 71,000 కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అది యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది, ఏదైనా యూస్ఫుల్ కట్టడం జరుగుతుంది. ఓకే, అది ఎంత బడ్జెట్ లో పెట్టిందేమో 44,000 కోట్లు, కానీ యాక్చువల్ ఖర్చు పెట్టింది ఎంత అంటే రివైజ్డ్ ఎస్టిమేషన్ ఎంత, 32,000 కోట్లు, అంటే ఇంకా అంతకంటే తక్కువనే ఖర్చు పెట్టి ఉంటారు. ఓకే, అర్థమైందా? రెవెన్యూ ఎక్స్పెండిచర్ వచ్చేసి ఇది బడ్జెట్ లో 138,000 కోట్లు అని రాసిరు, 133,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఓకే, అంతకుముందు 100,000 కోట్లు ఖర్చు పెట్టిరు. అంటే ఇక్కడ ఇది డెట్ ఎంత పే చేసిర్రు లాస్ట్ ఇయర్, అదే అంతకుముందు ఈ లెక్కలు ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఏమంటున్నాడు, ఒక్కొక్క రంగానికి ఎంత ఖర్చు పెట్టిండ్రు చూసారా. యాక్చువల్స్ అనేది 15,000 కోట్లు లాస్ట్ అంతకుముందు ఇయర్ ఖర్చు పెట్టిరు అగ్రికల్చర్ కి. ఓకే, 19-20 తర్వాత 2020-21 వచ్చేసరికి బిఈ అంటే ఎస్టిమేషన్ చేసారు బడ్జెట్ లో చెప్పిన లెక్కలు. ఓకే, రివైజ్డ్ కూడా అంతనే ఖర్చు పెట్టిర్రు, కానీ ఈ యొక్క 2020-21 26,800 కోట్లు ఖర్చు పెడతాము అగ్రికల్చర్ కని చెప్పారు. అందులో ఇదేని ఖర్చు పెడుతున్నారు అంటే రైతు బంధు కింద 14,800 కోట్లు, తర్వాత ఈ క్రాప్ లోన్స్ పంట రుణాలు మాఫీ చేయడానికి 5,000 కోట్లు. అంటే అర్థం చేసుకోండి, ఈ రెండు పంచిపెట్టే కార్యక్రమాలే. ఓకే, ఏది ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టే దిశగా అయితే ఏం లేవు ఇలా. ఓకే, ఇట్లాంటి డాక్యుమెంట్ మనకు కావాలి ఈ 2022-23 బడ్జెట్ కి, ఇప్పటి బడ్జెట్ కి ఇట్లాంటి డాక్యుమెంట్ అఫీషియల్ గా రిలీజ్ చేయాలి వాళ్ళ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ లో. ఓకే, సోషల్ వెల్ఫేర్, ఓకే, అర్థమవుతుంది కదా లెక్కలైతే. ఓకే, 19,000 కోట్లు అరౌండ్. ఓకే, అందులో 11,729 కోట్లు దేనికోసం, ఆసరా పెన్షన్. ఓకే, ఇది సోషల్ వెల్ఫేర్ కింద వస్తుంది ఆసరా. ఓకే, అర్థమైందా? అట్లనే బీసీ ఓబీసీ కింద ఇది 1,600 కోట్లు. ఇట్లా పంచిపెట్టే కార్యక్రమాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పంచిపెట్టే కార్యక్రమాల మీద తింటూ తీసి ఈజీగా తినొచ్చు అట్లా, అర్థమైందా? ఏది కడతలేరు, చేస్తలేరు, అర్థం చేసుకోండి దయచేసి. ఐనో ఇది బడ్జెట్ అంత ఈజీగా అర్థం కాదు, బట్ సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా గానీ రిసీట్స్, ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్, బడ్జెట్ ఎస్టిమేట్స్, ఇక్కడ గవర్నమెంట్ కి ఏటి నుంచి పైసలు వస్తున్నాయని మీరు చూడాలి దయచేసి. ఓకే, రెవెన్యూ రిసీట్స్, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్స్. గ్రాంట్స్ అనేది ఇట్లా రాసుకున్నాడు ఇక్కడ, 38,000 కోట్లు కేంద్రం ఇస్తుందని రాసుకున్నాడు, కానీ వాడు ఇచ్చింది ఎంత, 10,000 కోట్లే ఇచ్చాడు కేంద్రం. డి కాలం ఉంది చూసిర్రా, ఈ ఇక్కడ రెండు రకాల రిసీట్లు ఉన్నాయి, రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్. అలా బారోయింగ్స్ ఎంత చేసిండు ఇక్కడ చూసారు కదా, రెండు కాలం కింద ఏ ఉన్నది చూసిన బారోయింగ్స్. బారోయింగ్స్ లో ఏది 44,934 కోట్లు, అంటే అరౌండ్ 45,000 కోట్లు అప్పు చేస్తున్నాడు, అప్పు చేసిండు లాస్ట్ ఇయర్. ఓకే, ఇంకా యాక్చువల్ నంబర్స్ వస్తాయి, ఇంకా పెంచి పెరిగింది కావచ్చు. ఓకే, ఎస్టిమేషన్ ప్రకారం బడ్జెట్ లో 49,300 కోట్లు అప్పు చేస్తున్నాడు, బారోయింగ్స్ అంటే అప్పు, క్యాపిటల్ రిసీట్ లో. మిగతాయి వచ్చేసి ఏడున్నాయి, ఓన్ ట్యాక్స్ ద్వారా ఎంత వస్తుంది గవర్నమెంట్ కి సొమ్ము, 92,000 కోట్లు వస్తాయని ఎస్టిమేషన్ చేశారు, కానీ 76,000 కోట్లే వచ్చినాయి ఆ యొక్క ఎస్టిమేషన్ లో.
షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ సిజిఎస్టీ జిఎస్టీ ద్వారా సెంట్రల్ ట్యాక్స్ ద్వారా ఎంత వచ్చింది? 11,000 కోట్లు. ఓకే, కేంద్రం నుంచి మనకి ఏమొచ్చినాయి? రెండు వచ్చినాయి, కాలం సి అండ్ డి. ఓకే, సి చూడండి, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, అదే జిఎస్టీలకి వెళ్ళి రాష్ట్రాలకు రావాల్సిన వాటా 41% రావాలి, కానీ అది 29% వస్తుందంట. ఎందుకంటే వాడు ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నాయంట, సెస్ రూపంలో తీసుకుంటున్నాడు కేంద్రం. కాబట్టి జిఎస్టీ కింద అయితే వాడు రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి 41%. అట్లా ఇవ్వకుండా సెస్ లో వేరే రకంగా తీసుకుంటుంది కాబట్టి వాడు ఇస్తలేడు కేంద్రం. ఓకే, కేంద్రం నుంచి రాష్ట్రానికి కిషన్ రెడ్డి గారు వీడు అన్ని మేమే ఇచ్చినామని చెప్తున్నారు. చూసారా ఎంత ఇచ్చారు లాస్ట్ ఇయర్ అంటే, ఆ సిడి కాలమ్స్ ఉన్నాయి చూసి అండర్ వన్, దాంట్లో రాష్ట్రానికి షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్స్ 11,000 కోట్లు, అది మనం కట్టింది జిఎస్టీ. ఓకే, తర్వాత ఈ యొక్క ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద సెంటర్ ఆ పథకాల రూపంలో ఇచ్చింది 10,500 కోట్లు. కానీ కేసీఆర్ ఏం రాసుకున్నాడు? 38,669 కేంద్రం నుంచి వస్తాయని రాసాడు. కానీ వాడు ఇచ్చిందంత 10,000 కోట్లు. ఓకే, ఇక చెప్పండి జిఎస్టీ మనదేనా? వాడు ఇచ్చిందంత 10,000 కోట్లు. ఆలోచించండి, మన గవర్నమెంట్ కి ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ డబ్బులు అంటే ఇదే. ఓ ఏ ఉన్నా చూసినావు, కాలం ఏ, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, అది అర్థమైందా? ఖర్చులు ఎడబెడుతున్నారు. ఓకే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మెయింటెనెన్స్ పోతున్నది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, డెట్ అప్పు రీపేమెంట్ చేసేది ఎంత? 6,521 కట్టిర్రు. ఓకే, అప్పు వెరీ సిమిలర్ ఇప్పుడు కేంద్రం, ఇది కేంద్రంది. ఓకే, ఇది కేంద్రంది, కేంద్రం చూడండి, రూపాయలు గవర్నమెంట్ కి ఎన్ నుంచి వస్తున్నాయి, యాన్ నుంచి పోతున్నాయి. ఓకే, 39,44,000 కోట్లు కేంద్ర బడ్జెట్. ఓకే, అందులో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 35% అప్పులు చేస్తున్నాడు మోడీ. 35%, 40,00,000 కోట్లలో 35% అంటే 14,00,000 కోట్లు. ఈ యొక్క ఇదన్నో చూసినాం, కమ్స్ అని ఉంది చూసినాం, రూపీ కమ్స్ ఫ్రమ్, అందులో బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ 35% అంటే 14,00,000 కోట్లు అప్పు చేసి గవర్నమెంట్ నడుపుతున్నాడు మోడీ. ప్రతి సంవత్సరం ఇంచుమించు 14-15 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. అంతకుముందు 4-5 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పు చేయలే ఎవరు. మరి గింత అప్పు చేసి పైసలు ఏం చేస్తుండో, ఏం కట్టిండు ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఓకే, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 5% వస్తున్నది. ఓకే, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ 15% ఇంటూ 40,00,000 కోట్లు వేయండి, వేస్తే ఎంత అవుతుంది? 15 x 4 6,00,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుండు మనందరం, ప్రతి ఒక్కరు. ఓకే, భారతీయులందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, 18% నుంచి 30% ఉంది వాళ్ళ యొక్క ఇన్కమ్ బట్టి. ఓకే, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ అని 7%, ఇదే పెట్రోల్ మీద వాటి మీద వస్తుంది. ఓకే, 33 రూపాయలు పెట్రోల్ మీద తీసుకుంటాడు కదా, అది యూనియన్ ఎక్సైజ్ ట్యాక్స్ డ్యూటీస్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 7%, 7 x 40,00,000 కోట్లు ఇవ్వండి, అంటే అరౌండ్ 2.8 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కేంద్రము దేని ద్వారా వస్తుంది అంటే పెట్రోల్ మీద ట్యాక్సులు వస్తున్నాయి. దయచేసి గమనించండి, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత చెప్తున్నాం? 2,56,000 కోట్లు అని చెప్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఎంత చెప్తున్నాం? వానికి ఒక పెట్రోల్ మీద యూనియన్ ఎక్సైజ్ డ్యూటీసే ఎంత వస్తుంది? 3,00,000 కోట్లు వస్తుంది. ఆలోచించండి, అంటే మన రాష్ట్ర బడ్జెట్ తో పోలిస్తే ఒక్కగా పెట్రోల్ మీద వానికి ట్యాక్స్ అంతకంటే ఎక్కువ వస్తుంది. అంటే వానికి వాళ్ళు ఎంత పెద్దగా ఉంది బడ్జెట్ ఆలోచించండి. రాష్ట్రాలకి యొక్క 4-5% కంటే ఎక్కువ అప్పు చేయలేరు రాష్ట్రాలు, కానీ కేంద్రము ఎంతైనా అప్పు చేస్తున్నది. ఆలోచించండి, అట్లనే కార్పొరేషన్ ట్యాక్స్ అంటే వ్యాపార సంస్థలు ఇది వాళ్ళ దగ్గర తీసుకునే ట్యాక్స్ 15%, అంటే ఎంత తీసుకుంటుండో 15 x 4 6,00,000 కోట్లు ఇది కేంద్రము వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటుంది ట్యాక్స్. ఇవన్నీ మనకి కావా? బండి సంజయ్, గుండు అరవింద్, ఈటల రాజేందర్ గారు, ఎవడెవడైతే ఉన్నాడో బీజేపీ చెత్త నా కొడుకులు చెప్పండిరా, ఇన్ని పైసలు ఆడిపోతున్నాయో, ఈడొచ్చి వరతా ఉన్నారు కదా, దీనికి లెక్క చెప్పండి కదా. ఇప్పుడు జిఎస్టీ కింద 16%, 16 x 4 వేయండి, 6,40,000 కోట్లు కేంద్రానికి మనం జిఎస్టీ ద్వారా కడుతున్నాం భారతీయులందరూ. ఏ ఛాంపియన్, నో కస్టమ్స్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, విదేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా వచ్చేది కస్టమ్స్ అంటారు దాన్ని. ఓకే, 5% x 4 వేస్తే 2,00,000 కోట్లు ఏది కస్టమ్స్ ద్వారా వస్తుంది మనకి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి. ఆ తర్వాత నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఆ యొక్క ఏదైనా మనం ఎవరికైనా అప్పులు ఇచ్చినా అట్లాంటివి ఉంటే వాళ్ళ ద్వారా వచ్చే రిసీట్ అది 2%. ఓకే, ఇది పైసలు గవర్నమెంట్ కి ఎట్లా ఎక్కడికెళ్ళి వస్తున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వానికి. ఓకే,
తర్వాత వాడు ఏడ ఖర్చు పెడుతుండనే చూడండి దయచేసి. వాడు పెన్షన్స్ 4% ఖర్చు పెడుతుంది, పెన్షన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్, మిలిటరీ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అందరికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 4% పెన్షన్ పోతుంది. అదర్ ఎక్స్పెండిచర్ 9% అంటే అది ఏందో నాకు అర్థం కాలే. ఓకే, దానికి లెక్క కావాలి. తర్వాత మోస్ట్ ఇప్పుడు చూడు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9%, సబ్సిడీస్ 8%, డిఫెన్స్ రక్షణ రంగానికి 8%. అర్థమైందా? తర్వాత ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్ 10%, అదేందో నాకు అర్థం కాలే. ఓకే, స్టేట్స్ షేర్ ఆఫ్ టాక్సెస్ అండ్ డ్యూటీస్, అదే జీఎస్టీలో రాష్ట్ర వాటాకి 17%. ఈ అన్నిటికంటే అధ్వానం గి చూడండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20%, తెచ్చిన అప్పులకి మనం కట్టుతున్న వడ్డీ 20%. 20% ఇంటూ 40 లక్షల కోట్లు వేయండి అంటే 8 లక్షల కోట్లు కేవలం ప్రతి సంవత్సరం మనం వడ్డీ కడుతున్నాం, అప్పు తెచ్చి అప్పు అల్లకిలే వడ్డీ కడుతున్నాం. ఈ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని ఇది అంతా ఏది పనికిరాని ముచ్చట్నే, అంటే పథకాల రూపంలో తింటున్నారు. తినకపోతే వీళ్ళు కేంద్రమైన రాష్ట్రమైన ఏమైనా కడితే మనకి ఎక్కడ యూజ్ అయ్యేది, మన డే టు డే లైఫ్ లో ఏమైనా కనిపించేది, టీడీపీ కట్టినా కాంగ్రెస్ కట్టినా ఏమైనా కట్టినాయి కనిపించినాయి, ఇప్పుడు ఉన్నాయి. గట్ల గిల్లు ఈ పైసలన్నీ పథకాల రూపంలో పంచి పెడుతున్నారు. ఇవాళ నిన్న ఏమిది, 3 లక్షల రూపాయలు మేము సొంత జాగా ఉన్నవానికి 3 లక్షల రూపాయలు ఇస్తాము, ఒక్కొక్క ఎమ్మెల్యే కింద ఆ యొక్క 3000 ఇళ్లు వాళ్ళకి ఇస్తాము అంటే అర్థమైంది, 3 ఇంటూ 3 లక్షలు అంటే ఎంత, 9 వేల ఇది 90 కోట్లు. ఓకే, అన్ని కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తాడంట. ఓకే, 3000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ అంటే సొంత జాగా ఉన్నవాడికి ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్క నియోజకవర్గం కింద ఒక్కొక్క ఇల్లుకు 3 లక్షల చొప్పున ఆ ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్ ఇస్తాడు అంటే అర్థమైంది, ఎవడో ఒకడు టీఆర్ఎస్ కార్యకర్త ఎవరికో వానికి ఏమైనా భూమి ఉంటే నేను ఇల్లు కట్టుకుంటా అని ఆ దొంగ లెక్కల ఆ 3 లక్షలు తీసుకుంటున్నారు. ఆ 3 లక్షలు ఎవరికో పేరు మీద రాసి ఏదో రాసేసి మాకు జాగా ఉంది మేము కట్టుకుంటామని చెప్పి వాళ్ళ సగం సగము ఎమ్మెల్యే గడు సగం తీసుకుంటాడు, ఆడు ఆడెవడు టీఆర్ఎస్ కార్యకర్త సగం తీసుకుంటాడు. పైసలు పంచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నావు అంటే ఎక్కడో చోట అది నిజమైన లబ్ధిదారుడికి పొందాయి. ఓకే, ఆలోచించండి. ప్లస్ దళిత బంధు ఇప్పుడు ఎంత, 17,000 కోట్లు అలకేట్ చేస్తున్నా అన్నాడు కేసీఆర్. గతంలో 1,000 కోట్లు అలౌ చేసిన అన్నాడు లాస్ట్ ఇయర్. 1,000 కోట్లు అంటే 10,000 కుటుంబాలు, అంటే నియోజకవర్గం 111 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 80 మందికి కూడా రావు అది లెక్కేస్తే. ఓకే, అట్లనే 17,000 కుటుంబాలకి అంటే 170,000 కుటుంబాలకి ఇస్తున్నట్టు లెక్క. మరి దళితులు ఉన్న వాళ్ళు ఎంత, 30 లక్షల కుటుంబాలు. ఆ 30 లక్షల కుటుంబాలు అందరికి ఇవ్వాలంటే ఎంత ఎన్నేళ్ళు పడుతుంది ఆలోచించండి, అంటే ఇది ఒక 20 సంవత్సరాలు పడుతుంది దళిత బంధు నిజంగా ఇట్లా ప్రతి సంవత్సరం ఇన్ని ఇన్ని పైసలు అలకేట్ చేయాలంటే. అంటే కేసీఆర్ ఆ మొత్తం దళితులందరికీ ఇవ్వాలంటే ఒక ఎన్నేళ్ళు, 5 సార్లు గవర్నమెంట్ లోకి రావాలి, 4 సార్లు ఆలోచించండి దయచేసి. ఓకే, ఏమంటున్నాడు ఇంకా చూద్దాము. సో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఇది యొక్క ఈ బడ్జెట్ ఇది కేంద్ర ప్రభుత్వం ఇది. ఓకే, ఈ 2021 అంటే ఇది లాస్ట్ ఇయర్. ఓకే, 2022-23 అంటే ఇప్పటిది, ఈ ఏప్రిల్ 2022 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చ్ 31 దాకా. ఓకే, బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్, ఆర్ఈ అంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్, ఇది లాస్ట్ ఇయర్ది, ఇది యాక్చువల్ 2021 లో. ఓకే, ఇది అర్థమవుతుందా కొంచెమన్నా, రిసీట్స్ ఎక్స్పెండిచర్. ఓకే, 22 లక్షల కోట్లు కేంద్రానికి ఈ యొక్క రెవెన్యూ రిసీట్స్ వస్తున్నాయి, అంటే రెవెన్యూ రిసీట్స్ అంటే మన ట్యాక్స్ల రూపంలో వస్తున్నాయి. క్యాపిటల్ రిసీట్స్ అంటే ఇలా 17 లక్షల ఉన్నాయి కదా, అందులో 14 లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఓకే, ఈ క్యాపిటల్ రిసీట్స్ దానిలో ఖర్చు పెట్టే దానిలో కూడా 32 లక్షల కోట్లు దేనికి, ఉట్టిగా ఏది మెయింటెనెన్స్ ఖర్చు పెడుతున్నాడు, జీతాలకి వాటికి వీటికి పథకాలకి వాటికి వీటికి 7,50,000 కోట్లు ఏదైనా యూస్ఫుల్గా ఏదైనా రోడ్లో గీట్లో యూస్ఫుల్ చేస్తున్నాడు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిటల్ అంటే ఏంటంటే సంథింగ్ యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ లో. ఓకే, సంథింగ్ రీఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఏదైనా లాంగ్ టర్మ్ యూజ్ ఏజ్ చేస్తున్నాడు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. రెవెన్యూ అంటే జస్ట్ మెయింటెనెన్స్ కి, జీతాలకి వాటికి వీటికి పథకాలకి తినడానికి పంచిపెట్టడానికి. ఓకే, అంటే లాంగ్ టర్మ్ ఏది యూజ్ కాదు ఇది, అది మెయింటెనెన్స్ తప్ప. ఓకే, మరి వచ్చేదేమో 22 లక్షల కోట్లే ఉంది, మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్ 32 లక్షల కోట్లు ఎందుకైంది, అంటే తింటున్నా ఈ పథకాల రూపంలో తింటున్నట్టే కదా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. లేకపోతే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండాలి, ఈ ఇన్వెస్ట్ చేయాలి, ఏదైనా యూస్ఫుల్ కట్టాలి, అది లేదు ఇక్కడ, ఆలోచించండి. ఓకే,
అంటే ప్రజల్ని ఎంత ఉల్లు బనాయిస్తున్నారు అనేది గమనించమని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాయి. ఓకే, రూరల్ డెవలప్మెంట్ అదే అంటున్నా, అందంగా అబద్దాలు చెప్తే పేపర్ మీద ఏమన్నా రాసుకోవచ్చు, దాంతో యూజ్ కాదు అని చెప్పడానికి ఇవన్నీ చూపెడుతున్నాను. ఓకే, అర్థమైందా? చెప్పినట్టున్నా కదా ఇది, చెప్పిన ఐనో ఫైనాన్స్ అంత ఈజీగా అర్థం కావు. ఐనో ఇదేమంటున్నాడు, స్టేట్స్ ఓన్ ట్యాక్స్, రాష్ట్రానికి ఓన్ ట్యాక్స్, స్టేట్స్ ఓన్ నాన్ ట్యాక్స్, సెంట్రల్ గ్రాంట్స్ చెప్పినట్టున్నా. సో వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే మన గ్రౌండ్ లెవెల్లో మన జీవితాలు ఏమైనా మారినాయా లేదా అనే దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఓకే, డెఫిసిట్ ఎట్లా వస్తుంది, డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంది, సోర్సెస్ ఆఫ్ డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే ఏంది, రాష్ట్రానికి అప్పు చేస్తుంది, ఆ డెఫిసిట్ ఉన్నది కదా, డెఫిసిట్ అంటే లోటు. ఓకే, లోటు బడ్జెట్ ని ఎట్లా ఏడుకెళ్ళి తెస్తుంది పైసలు గవర్నమెంట్, ఓకే, కేంద్ర ప్రభుత్వం, యూనియన్ అంటే కేంద్రం, సెంట్రల్ అన్న యూనియన్ అన్న ఒకటే, అక్కడ నుంచి చేస్తున్నారు ఈ మార్కెట్ బారోయింగ్స్, సెక్యూరిటీస్ అగేన్స్ స్మాల్ సేవింగ్స్, స్మాల్ సేవింగ్స్ అంటే మన బ్యాంకులలో ఎల్ఐసీలో పెట్టుకునేది, అట్లనే స్టేట్ ప్రావిడెంట్ ఫండ్స్, డ్రాడౌన్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్, ఎక్స్టర్నల్ డెట్ అంటే విదేశాల నుంచి లేకపోతే విదేశీ బ్యాంకులు, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, వేరే దేశాల నుంచి అట్లా. ఓకే, అదర్ రిసీట్స్, ఇంటర్నల్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్. ఓకే, అట్లా ఎక్కువ ఈ ఎల్లో ఉన్నది ఎక్కువ ఉన్నది, పెద్దగా ఉంది, పైకి ఉంది, అంటే అర్థమైంది ఎక్కువ శాతం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సెక్యూరిటీస్ అగేన్స్ స్మాల్ సేవింగ్స్ అంటే బ్యాంకులలో మనం పెట్టుకునే సేవింగ్స్ అకౌంట్లలో పెట్టుకునే పైసలు బ్యాంకుల ద్వారా అప్పు తీసుకుంటారు, బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ. ఓకే, అర్థమైందా? అట్లా అప్పులు చేస్తున్నారు. ఓకే, అప్పులు చేసి 20% ఓన్లీ వడ్డీ కడుతున్నారు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది మీ పైసలు, మీరు పొద్దంతా పని చేసి కడుతున్నారు. అర్థమైందా? అర్థం కాకపోతే అంత కష్టమేం కాదు, అంత కాంప్లికేటెడ్ ఏం, కొంచెం దిమాగ్ పెడితే అర్థమవుతుంది. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఏది బారోయింగ్స్ ఇంత అప్పులు చేస్తున్నారు, 1,660,000 కోట్లు. ఓకే, సో అది ఫిస్కల్ డెఫిసిట్ అంటారు, లోటుని డెఫిసిట్ అంటారు. ఓకే, అంటే కేంద్రమైన రాష్ట్రం ఇద్దరు దొంగన కొడుకులే ఉన్నారని చెప్తున్నాయి అన్ని ముచ్చట్లు. ఓకే, కాగితం మీద అద్భుతాలు చూపెడుతున్నారు. డిస్కషన్ ప్రతిపక్షాలు కరెక్ట్గా అడగాలి, లాస్ట్ ఇయర్ గేమ్ అని చెప్పినవరా, ఇలా ఎంత సాధించినవరా, ఇట్లా ప్రజలను ఉళ్ళు ఎందుకు బనాయిస్తున్నారా అని అడగాలి వీళ్ళు ప్రతిపక్షాలు. అర్థమైందా? సో ఏమన్నా అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టీఆర్ఎస్ వాడు చేసేటి అన్ని పంచిపెట్టే కార్యక్రమాలే ఉన్నాయి, పెద్దగా యూజ్ అయ్యి ఫుల్ లేదు. ఓకే, దయచేసి గమనించండి. ప్లస్ నాకు ఆ ఫండింగ్ లో కరెక్ట్ మొత్తం సోర్స్ ఆడ అఫీషియల్ డాక్యుమెంట్ వస్తే గానీ మనం కంప్లీట్ గా మాట్లాడలేము ఈ 2022-23 బడ్జెట్. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసినాం కదా, 49,000 కోట్లు అప్పు చేసాడు, అంతకుముందు 75,000 కోట్లు అప్పు చేసాడు. ఓకే, అప్పుల రాష్ట్రం చేసేండు, అరౌండ్ 10% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఓకే, సో మీకు నేనేమంటున్నా, కేసీఆర్ ఇట్లా ఇప్పుడు అద్భుతాలు చెప్పిండు కదా, మోడీ అద్భుతాలు చెప్పిండు కదా, మీ డే టు డే లైఫ్ లో ఎక్కడ మీరు ఏడ యూస్ఫుల్ అయింది మీకు వీళ్ళ పరిపాలనతోటి చెప్పండి. వాళ్ళు చెప్తున్నట్టుగా బడ్జెట్ లో వేర్ యువర్ లైఫ్ చేంజ్, మీ జీవితాలు ఏడ మారినాయి, ఏ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది చెప్పండి దయచేసి. ఓకే, సో వి కీప్ టాకింగ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.